కొట్టుకున్నాయిగా, సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను. అలాగే. సరే, చిన్నాళ్ళిద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంటరా. రోజు నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు. వాడికి సైకిల్ కావాలంటరా. వాళ్ళు చెప్పింది ఇప్పుడే. రే, ఎక్కడికి కాఫీ తగ్గి వెళ్ళరా. రే తమ్ముడు, రే గోపి, ఆగు. ఏంటన్నయ్య? స్కూల్ బాగా దూరం అయిందిరా. అవునన్నయ్య. కాళ్ళు అవుతున్నాయా? పర్లేదన్నయ్య. సరే, ఓ పంచే నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. అదే వద్దన్నయ్యా, ఎవరైనా చూస్తే బాగోదు. ఏంట్రా బాగోదు, నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది. దా కూర్చో, దా కాల్ పెట్టు. చూసావా, స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును, థాంక్స్ అన్నయ్య. తమ్ముడు, డబ్బు చేతికి అందగానే సైకిల్ కొనిస్తానే. అలాగే అన్నయ్య. టాటా అన్నయ్య. టాటా. చూడరా, ఇల్లంతా పారుతోంది, కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు, ఇప్పుడు అర్థం త్వరగా ఈ వర్షం పట్టుకుంది, పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకేమీ అర్థం అవడం లేదు. కింద తుడిచి పిల్లలకి పక్కే. తెల్లవారులు ఇలాగే ఉన్నావా? ఒరే, గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు, లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు, కాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా. రక్త సంబంధానికి రుణాలేంటానమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయానరా. లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. రండి రండి. ఏంట్రా, ఉన్న పొలంగా అందరినీ కట్టకట్టుకుని రమ్మని పిలిచావు, ఏంటి విశేషం? ఏం లేదమ్మమ్మా, రేపు మంచి రోజు, నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను, అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు పొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు. బావా, మరీ అంత హడావిడి. ఈ విషయంలో నువ్వే మాట్లాడద్దు, నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లి లేక చేసుకుంటానంటావు, ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే. అది ఇంకేం? నీకిద్దరు పిల్లలు పుడతారు, ఓ పాప ఓ బాబు. అదేం కుదరదు, నాకు 10 మంది కావాలి. అవును, ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకలాడుతూ ఉండాలి. 10 మంది సరిపోతారా? అన్నయ్య అన్నయ్య, అర్జెంట్ గా పాస్కి వెళ్ళాలన్నయ్య. కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు, అక్కడ కనిపించలేదన్నా. కిందకెళ్ళి వెతుకో, అదే కనబడుతుంది. అన్నయ్య అర్జెంట్, అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు. అబ్బబ్బబ్బా, విసిగించుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండు రాధ, పదమ్మా నేను తీసుకెళ్తాను. ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. భలే బాగుంది. హాయ్. అయ్యో నా మంచం, నువ్వు దిక్కు తొక్కడానికి నా మంచం దొరుకుందా? దిక్కుకి. అయ్యో నా పౌడర్. నువ్వు మనిషివా, దున్న పొద్దువా? నా దుమిత దుబ్బుతున్నావా? నీ చుండ్రంతా నా కట్టి చేరగా నా పాలిట సిరిగాళ్ళు దాపురించారు. ఏంటా చూపులు, బయటికి పోండి. రాధా, ఏంటి గొడవ? చూడండి, మంచమంతా తొక్కేసి నా పౌడర్ లో సెంకి ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు. ఆ
బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ. ఏమా బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా? విసిగించడం కాదన్నయ్యా, ప్రాణాలు తీసేస్తున్నారు. పెళ్లి అయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. పెళ్లి అయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురానైనా. అలాగేనండి. అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బాబు నువ్వు అనేది? అవును బాబా, నాకు ఈ పెళ్లి సరిపడదు. నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లెలికి వచ్చిన లోటేంటి? నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్లైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా. బావా తొందరపడుతున్నావు. నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని నిష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను. ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా ఊరందరినీ పిలిచాను, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను, పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. బావా నా చెల్లెల్ని పైన మోసుబడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి, కానీ జీవించడానికి మమతనం రాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను, బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో, ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో అంత గొప్పవాళ్ళా నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం. Thank you.
చాలా చిన్నదండి, మూడు చొక్కాలే అవుతాయి. నాకు వదిలేవయ్యా, నా తమ్ముళ్ళకు కుట్టు చాలు. మీ తమ్ముళ్ళని చూసి చాలాయిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దోడి పేరు మధు, రెండోవాడు గోపి, ఆఖరోడు శేఖరం. శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు, హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు. వాడికి చదువుపలేదు, కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. ఎదిగే పిల్లలు. ఎదిగే పిల్లలు ఏంటండి బాబు, ఎదిగేసిన పిల్లలు. చాలా చాలా ఆపవయ్యా, వాళ్ళకి పెద్ద వయసు ఉందని. అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు? దిష్టి పెట్టకు, నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. అలాగేనండి.